मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु रेप मार्च कल्ला 17500 कुटुंबालनु मार्चबोता उन्नाम गत 5 संवत्सरालनु ఒక్క కుటుంబం మాత్రమే మీరు రేపు మార్చి కల్లా వరుచే సమయానికి 18000 ఇల్లు మార్చబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష మీలాగా కాఫర్ డ్యామ్ కట్టి 41 అడుగుల మీటర్స్ లో కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు తీసుకొని ఇల్లును ముంచాలన్న ఆలోచన ఎవరికి కూడా అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన వాళ్ళకే ఉంటుందో అధ్యక్ష చెప్పరా అధ్యక్ష తమాషాలు పడుతున్నారా అని సమాజాలు పడి 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 అడుగుతున్నాడు అధ్యక్ష ప్రజలు చూపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్షాలు గజెట్ వాళ్ళకైతే అధ్యక్ష నెక్స్ట్ స్పీకర్ మరి మీరు పోయి కూర్చోండి ప్లీజ్ గో బ్యాక్ టు చైర్ అధ్యక్ష ఇందాకే చెప్పాను అధ్యక్ష 41 మీటర్లు కట్టి కుడి ఎడమ కాలవలో నీళ్లు తీసుకున్నాము అని ఆలోచన చేసిన వాళ్ళ అధికారుల మీటింగ్ లో అప్పటి ముఖ్యమంత్రి వాళ్ళ గజెట్ లో వచ్చింది అధ్యక్ష అప్పటికే కనీసం ఒక్క ఇల్లు కూడా అరెండ్ అవ్వలేదు అధ్యక్ష 2018 డిసెంబర్ కల్లా కాఫర్ డ్యామ్ కట్టి ఫ్లడ్ లో తీసుకొని దాదాపు 10000-20000 కుటుంబాలను ముంచాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆయన అధ్యక్షుడా మేం కాదు మేము మార్చి కల్లా 17500 కుటుంబాలని మొత్తం రేపు మార్చి కల్లా ఆర్ఎండ్ఆర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు ఒక ఇల్లు కూడా చేయలేదు అధ్యక్ష కాబట్టి ఇందా చెప్పారు మా బాధ మీరు నీళ్ళు వదిలేస్తే వెళ్ళిపోతా ఉంటాయి అధ్యక్ష అసలు కనీసం 5 సంవత్సరాలలో ఆ ఇల్లు గురించి ఆలోచన వ్యక్తి వాళ్ళు అసలు హక్కు ఉంది అధ్యక్ష దే హ్యావ్ ద రైట్ టు స్పీక్ ఆన్ దెమ్ నో ఛాన్స్ అధ్యక్ష ఆ గవర్నమెంట్ ఇస్ రెడీ టు రీహాబిలిటేట్ 17,000 పీడిఎఫ్స్ బై మార్చ్ బై ద నెక్స్ట్ ఫ్లడ్ సీజన్ అండ్ ఇందాక ఆయన చెప్పాడు డ్యామ్ ప్రకారం మీరేం చెప్పే చోటి కన్నా ఇది కరెక్ట్ అన్నా అధ్యక్ష ఇది వాళ్ళకే చెప్పి అధ్యక్ష కావాలంటే నేను తప్పనుంటే మీ ద్వారా ఏ సభ్యుడికైనా పంపిస్తా చూసుకోండి ఈనాడు ఏంటన్నా షాకింగ్ ప్లీజ్ హలో బిగ్ బుజ్జేదాద్రి గారు ఫినిష్ చేయండి చేస్తున్నా దేశ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పవలసిన సమాధానం 45.72 పూర్తి చేసి అదే మాదిరిగా అందులో 30 ప్రాంతాలన్నీ కూడా ముందుగానే ఐడెంటిఫై చేశారు కాబట్టి అన్ని ఉన్నాయి కాబట్టి ఆర్ఎండ్ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తారా ఇది పూర్తి చేయకపోతే మేము ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఇవన్నీ గాలికి వదిలి పెడతాం ఎప్పుడో నీళ్లు పెడతాం అనే మాట మంచిది కాదు రెండోది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడి రాజీ పడకుండా మీరు సాధిస్తారా లేదా మీకు భయం ఉంటే పిరికితనం ఉంటే భయం ఉంటే ఎవరేం చేయలేరు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష అనుమానాలు ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ కూడా మేము ఇవ్వమని చెప్పలేదు మొన్నే ఈ గవర్నమెంట్ వచ్చినా చెప్పారు పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే విజయసాయిరెడ్డికి కూడా సమాధానం చెప్పారు మొత్తం కాస్ట్ ఎంత అవుతుందన్నీ చెప్పారు పెంటపాటి పుల్లారావు కేసు వేస్తే ఆయనకు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు పీడబ్ల్యూసీ గారు ఇవన్నీ అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అధ్యక్ష అనుమానం ఎందుకు వస్తుందంటే కేసీఆర్ ఒక మాట చెప్పాడు నేను ఈ వాడ చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం 1 మీటర్ లెవెల్ తగ్గిపోతే పెద్ద మునిగిపోయేదండి దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది చెప్పినాను అధ్యక్ష వారు కూడా సుముఖంగా ఉన్నారని అసెంబ్లీలో చెప్పాడు ఆయన అసెంబ్లీలో చెప్పాడంటే మీ చేతగాని తనంతో చాలా సమస్యలు వస్తున్నాయి మీరు కౌంటర్ చేశారా మీరు కౌంటర్ చేయలేదు అదే మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే మీరు గట్టిగా అడగలేదు ఒక్కసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాడా వెళ్ళి మాట్లాడాడా మా డిమాండ్ ఒకటే అధ్యక్ష
ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మీది. పూర్తి చేయకపోతే ఏదో ప్రాజెక్ట్ కడతాం, మీరు లెవెల్ పెట్టుకోండి కాదు. నేను ఒట్టి అడుగుతున్న ఆరెండారు ఇవ్వాలి, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, కేంద్రాన్ని ఒప్పించాలి. అది చేయకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టాలి అవుతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండమని ఒక్కసారి ఈ సౌదర కోర్టు ఎంపీలు 23 మంది ఉన్నారు. నేను అడుగుతున్నా ఏం చేస్తున్నారు ఎంపీలు? ఎందుకు ప్రాజెక్ట్ సాధించారు? ప్రత్యేక హోదా మెడల వస్తాయా? ప్లీజ్ ప్లీజ్ సిడ ప్లీజ్ కంక్లూడ్ 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 అందుకే సవాల్ చేస్తున్నా. కంక్లూడ్ ప్లీజ్ సిడ అయిపోయింది కదా, కంక్లూడ్ అయ్యారు కదా. చేయండి కంక్లూడ్, ఒక్క నిమిషం నేను విడాడుతున్నా దిశ. ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలు మాకన్నీ గెలిపించండి, మేము పోరాడతాం, మెడలు వస్తాం, సాధిస్తామని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 23 మంది ఎంపీలు గెలిపించారు. ఇది మీ బాధ్యత. నాటకాలు ఆడద్దండి, సాధించండి. సాధించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది రాష్ట్ర భవిష్యత్ సమస్య, ఇది అర్థం చేసుకోమని మరొకసారి కోరుతున్నాం. ఓకే అన్న, అన్న మంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష ఇందాక అధ్యక్ష కనీసం ఇప్పుడైనా సరే కోపంలోనూ తాపం ఏదంటో తెలియదు కానీ మొత్తం నిజం ఒప్పుకున్నాడు. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే అని, మాదే, మేమే చేస్తాం, మీ దరిద్రమైన చేతులతో ఓపెన్ చేసిన దానికి ఆ భగవంతుడు కూడా ఒప్పుకోలేదని అనేక సార్లు ఇక్కడే చెప్పాం. మేమే చేస్తాం స్వామి, మేమే చేస్తాం, నీకు అంత ఛాన్స్ ఇవ్వము, అయిపోయింది, ఎందుకు టెన్షన్? అధ్యక్ష రెండోది అధ్యక్ష ఇందాక నుంచి పోలవరం రామాయణం అంతా సీతారని అడిగాడంట ఎవరు ఆ సామెత ఒకటి. అట్లా మేము చేస్తున్నాం స్వామి, మేము చేస్తున్నాం, మేము డిసెంబర్ 21వ తారీఖున కంప్లీట్ చేయబోతున్నాం, 2022లో ఖరీఫ్ లో నీళ్లు తీసుకోబోతున్నాం, 18,000 ఇల్లు రేపు మార్చికల్లా కూడా కట్టబోతున్నాం, 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజల ముంచి 2018లో కాఫర్ డ్యాం లాగా కట్టి నీళ్లించి దాదాపు 30,000 కుటుంబాన్ని ముంచాల్సిన నువ్వు తమాషా పెడితే ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారు అందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మన్ననలు పొంది ఈరోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే ఎన్యూమరేషన్ చేసి 18,000 ఇల్లు రేపు మార్చికల్లా కూడా కట్టి ఒక్క ఇల్లు కూడా ముంచకుండా రేపు 22 ఖరీఫ్ లో తీసుకోబోతున్నాం అధ్యక్ష. అదే కాకుండా మీరు చేసిన పెంట పనికి ఖచ్చితంగా కేంద్రంతో పోరాడి ఖచ్చితంగా మొత్తం డబ్బులు కూడా తీసుకొని ఆరెండారు పూర్తి చేసి 45.72 మీటర్లకి పూర్తి ఆరెండారు కూడా కట్టి తీర్థాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా కేంద్రంతో భయం అన్నాడు. ఈ రోజు ఒక్క మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షంలో ఈయనున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తరపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రోజు అంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పట్టుకుంటే భారతదేశం అంతా కూడా సరే అందుకే రాష్ట్రాలు కొట్టుంటే ఎదిరించిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు గుండెలో అక్కడదా ఇక్కడ నేను అధ్యక్ష అడుగుతున్నాను. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు గర్వంగా చెప్తున్నా, భారతదేశం మొత్తం ఎత్తుకు, జల్లెడ బట్టి ఎత్తుకు. ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా ఉందా అనేది. మీలాగా రాత్రి పోయి చిదంబరానికి మళ్ళీ సింగిల్గా వస్తాం, మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేయగలుగుతాం 2024లో సింగిల్గా వస్తామని. అధ్యక్ష ఇదే సభ నుంచి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పమనం, 2024లో నేను ఒంటరిగా పోరాటం చేసి ఎన్నికలకు వెళ్తానని మేము చెప్తున్నాం సింగిల్ వస్తాం, 2024లో గెలుస్తామని మిమ్మల్ని చెప్పమనండి సార్. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 14 ఇయర్స్ చీఫ్ మినిస్టర్, టెలిప్రింటర్, సభలో రికార్డు ఉంది, ఉత్తరాధాయం ఉందా సార్? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిది? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిదని ఈ రోజే తెలుద్దాం సార్, చెప్పమనండి సార్. టెలెన్ 2024 ఎలక్షన్స్ ఐ విల్ గో సింగిల్ అని మేము చెప్తున్నాం, ఒంటరిగా వస్తామని.